బ్యాక్ మానకొండూరులో నెక్ టు నెక్ ఫైట్ కనిపిస్తుండగా ముషీరాబాద్ నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉంది బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో ఓటర్ల అభిప్రాయం ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం ముషీరాబాద్ నియోజకవర్గం హైదరాబాద్ లోని పదిహేను నియోజకవర్గాల్లో ఒకటి సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది పంతొమ్మిది వందల ఎనభైలలో ఇక్కడి నుంచి టంగుటూరి అంజయ్య ఎన్నికై ముఖ్యమంత్రి పదవి చేపట్టారు తెలంగాణ తొలి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి కూడా ముషీరాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు ముఠా గోపాల్కు బీఆర్ఎస్ నుంచి మరోసారి టిక్కెట్ దక్కగా కాంగ్రెస్ నుంచి ఇద్దరు ముగ్గురు ఆశావహలు కనిపిస్తున్నారు ఇక బీజేపీ నుంచి బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి టిక్కెట్ ఆశిస్తున్నారు మరి వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయి ముఠా గోపాల్ పనితీరుపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏమిటి కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో ఆ పార్టీకి మైలేజ్ ఏ మేరకు పెరుగుతోంది బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రియాలిటీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలను చూద్దాం అంతకంటే ముందు రెండు వేల పద్దెనిమిదిలో ముషీరాబాద్ ఎన్నికల ఫలితాలను ఓసారి పరిశీలిద్దాం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ముఠా గోపాల్ వర్సెస్ అనిల్ కుమార్ యాదవ్ వర్సెస్ కె లక్ష్మణ్ వీళ్ళు ముగ్గురి మధ్యన పోటీ జరిగింది ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి యాభై శాతం కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఐదు శాతం బీజేపీకి ఇరవై ఒక్క శాతం ఇతరులకు నాలుగు శాతం ఓట్లు దక్కాయి అంటే ముషిరాబాద్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ముఠా గోపాలకు యాభై శాతం ఓటు షేరుతో దాదాపు డెబ్భై మూడు వేల ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్కు ఇరవై ఐదు శాతం ఓటు షేరుతో ముప్పై ఆరు వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి బీజేపీ నుంచి పోటీ చేసిన కె లక్ష్మణ్ ఇరవై ఒక్క శాతం ఓటు షేరుతో ముప్పై వేల ఓట్లు సాధించారు ముఠా గోపాల్కు ఇరవై ఐదు శాతం ఓటు షేరు ముప్పై ఆరు వేల ఓట్ల తేడాతో అనిల్ కుమార్ యాదవ్పై గెలిచారు మరి వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థిగా ముఠా గోపాల్ మరోసారి పోటీ చేయడం ఖాయమైంది మరి ఆయనకు ప్రత్యర్థులుగా ఎవరు ఉండే ఛాన్స్ ఉంది ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ముఠా గోపాల్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటో ఓసారి చూద్దాం బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు ముఠా గోపాల్ గంగపుత్ర సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడైన మరి ఈయనకి రాజకీయంగా కలిసి వచ్చేటటువంటి ప్లస్లేంటి మైనస్లేంటి ముందుగా ప్లస్ పాయింట్స్ కనుక పరిశీలిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటారు సమస్యల పరిష్కారానికి తనవంతుగా ఎప్పుడు కృషి చేస్తూ ఉంటారు ఇది ఆయనకి ప్రధానంగా కలిసి వచ్చేటటువంటి అంశం నెక్స్ట్ అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందేలా చూడడంలో కూడా ఆయన చొరవ చూపిస్తూ ఉన్నారు ఇది కూడా ఆయనకి కలిసొచ్చే అంశం నియోజకవర్గ ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండడం కూడా సర్వేలో గమనించినటువంటి పరిస్థితి ఇక పార్టీ రిలేటెడ్గా జరిగేటటువంటి యాక్టివిటీస్లో అంటే పార్టీ కార్యక్రమాలతో పాటు క్షేత్రస్థాయిలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఉన్నారు ఇది కూడా ఆయనకి కలిసొచ్చే మరో అంశం నెక్స్ట్ అహ్మద్గూడలో ఐదు వందల మందికి రెండు పడకల గదుల ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడంతో ఆయా ప్రాంతాల ప్రజల్లో అయితే మంచి పాజిటివిటీని అయితే గోపాల్ సంపాదించుకున్నారు ఇది ముఠా గోపాల్కి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ మరి మైనస్ పాయింట్స్ ఏంటి ఒకసారి పరిశీలితం అభివృద్ధి పనులకు నిధులు రాబట్టలేకపోవడమే ప్రధానమైనటువంటి మైనస్ ఫ్యాక్టర్గా కనిపిస్తోంది ఎందుకంటే ఈయన టర్మ్ విషయంలో కనుక పరిశీలిస్తే అంటే ఇతర హయాంలో పెద్దగా అభివృద్ధి జరగలేదు అనేటటువంటి ఒక అపవాదనైతే ఈయన పట్ల కనిపిస్తోంది నెక్స్ట్ ప్రభుత్వ రిలేటెడ్గా ఉండేటటువంటి సంక్షేమ పథకాలు తన ఘనతగా చెప్పుకోవడం కూడా ఒక మైనస్ అయ్యేటటువంటి అవకాశం ఎందుకంటే ప్రభుత్వ పథకాలు అనేవి జనరల్గా అందరికీ కూడా అందుతూ ఉంటాయి అందులో స్థానిక ఎమ్మెల్యే ఏం చేశారనేటటువంటిదే ప్రధానమైనటువంటి అంశం కాబట్టి ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి యాదవ సామాజిక వర్గ నేత అనిల్ కుమార్ యాదవ్ మరి అనిల్ కుమార్ యాదవ్కి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి ముందుగా పరిశీలిస్తే తండ్రి అంజన్ కుమార్ యాదవ్ రాజకీయ వారసుడిగా రాజకీయాల్లో కొనసాగుతూ ఉండడమే ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్గా ఈ నియోజకవర్గంలో చెప్పుకోవచ్చు హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు ఇది పార్టీ రిలేటెడ్గా కలిసి వచ్చేటటువంటి అంశం ఇక పార్టీ రిలేటెడ్గా అంటే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా పాల్గొంటున్నటువంటి యువ నాయకుడిగా ఈయనైతే పాజిటివ్ మార్కులు అయితే సంపాదించుకున్నారు ప్రభుత్వ వైఫల్యాలను సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నారు ప్రజా గొంతుకుగా నిలుస్తున్నారు ఇది కూడా ఆయనకి ఖచ్చితంగా కలిసి వచ్చేటటువంటి మరొక ఫ్యాక్టర్ ముఖ్యంగా గమనిస్తే ముషిరాబాద్ సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో ఈయన ప్రభావం చూపించగలిగినటువంటి నాయకుడిగా కూడా ఈయన పైన అయితే ఫీడ్బ్యాక్ అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒకటి రాజకీయ వారసత్వం రెండోది యువనాయకత్వం మూడోది సోషల్ మీడియాలో కూడా ప్రజా సమస్యలని పూర్తి స్థాయిలో ఎండగట్టడం కూడా ఈయనకి ప్రధానంగా కలిసి వచ్చేటటువంటి అంశం ఇది ఈయనకు ఉండేటటువంటి గ్రౌండ్ రియాలిటీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పద్మశాలీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు సంగీశెట్టి జగదీశ్వరరావు మరి జగదీశ్వరరావుకి అనుకూల అంశాలేంటి ప్రతికూల అంశాలేంటి ముందుగా ప్లస్ పాయింట్స్ని కనుక మనం పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీతో రెండు దశాబ్దాలకు పైగా ఆయనైతే అనుబంధం ఉంది ఆ సీనియారిటీ ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటి అంశం ఎన్ని అవాంతరాలు ఎదురైనా పార్టీ వెన్నంటే ఉండడం కూడా ఈయన లోయలిటీకి నిదర్శనం ఇది ఖచ్చితంగా విశ్వసనీయతకి సంబంధించినటువంటి అంశం తెలంగాణ పిసిసి ఉపాధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు సో దీంతో పార్టీ పరంగా కలిసి వచ్చేటటువంటి మరో అంశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు అనేటటువంటి అభిప్రాయం అయితే ఈయన పట్ల స్పష్టంగా కనిపిస్తోంది ఇక నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభావం ఉన్నటువంటి నాయకుడిగా కూడా పేరునైతే సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా లోయాలిటీ లాంగ్ రిలేషన్స్ ఈ రెండు కూడా రాజకీయాల్లో కలిసి వచ్చేటటువంటి ఫ్యాక్టర్స్గా చెప్పుకోవచ్చు ఇది ఈయనకి సంబంధించినటువంటి గ్రౌండ్ రియాలిటీ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకురాలు బండారు విజయలక్ష్మి యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకురాలు మరి విజయలక్ష్మికి సంబంధించినంతవరకు ప్లస్ పాయింట్స్ ఏంటో ఒకసారి గమనిస్తే బండారు దత్తాత్రేయ కూతురుగా రాజకీయ వారసత్వం కొనసాగిస్తూ ఉన్నారు బండారు దత్తాత్రేయ అంటే బీజేపీలో చాలా మంచి పేరున్నటువంటి నాయకుడు ఆమె వారసరాలుగా రాజకీయాల్లోకి ప్రవేశించడం ఆయనకు ప్ర ఆమెకు ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్ క్షేత్రస్థాయితో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు అనేటువంటి ఒక ముద్రనైతే అయితే ఆమె సంపాదించుకున్నారు నెక్స్ట్ ప్రభుత్వ వైఫల్యాలపై బలంగా గలమెత్తుతున్నారు ప్రజా గొంతుకుగా నిలుస్తున్నారు తక్కువ సమయంలోనే అందరి పట్ల అందరి దగ్గర నుంచి మంచి పేరునైతే ఈమె సంపాదించుకున్నారు ముషీరాబాద్ నియోజకవర్గం మొత్తం ప్రభావం చూపించగలిగినటువంటి నాయకురాలుగా అతి తక్కువ సమయంలోనే పేరునైతే ఈమె సంపాదించుకున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే తండ్రికి తగ్గ తనయ అనేటటువంటి మార్కునైతే భారతీయ జనతా పార్టీ వర్గాల్లో కావచ్చు ఆ కార్యకర్తలైతే ఈమె సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఇది ఈమెకు సంబంధించినటువంటి గ్రౌండ్ రియాలిటీ ఈ నియోజకవర్గానికి సంబంధించి కులాల వారీగా ఉండేటటువంటి ఫ్యాక్టర్సు బలాలు ఎలా ఉన్నాయో ఒకసారి గనక గమనిస్తే ఈ నియోజకవర్గంలో ముస్లిం సామాజిక వర్గం ఇరవై రెండు శాతం మంది ఉన్నారు ఎస్సీలు పన్నెండు శాతం మంది గంగాపుత్ర కమ్యూనిటీ పదకొండు శాతం మంది గౌడ్స్ తొమ్మిది శాతం పద్మశాలీలు ఎనిమిది శాతం మంది ముషిరాబాద్ నియోజకవర్గంలో ఉన్నారు అంటే ఈ నియోజకవర్గంలో కులాల వారీగా ఓటర్ల మద్దతు ఎలా ఉంది పార్టీలకు ఏ ఏ అంశాల వారీగా సపోర్ట్ చేస్తున్నారో ఒక్కసారి గనక పరిశీలిస్తే ముషీరాబాద్లో ముస్లిం జనాభా అధికం దాదాపు ఇరవై రెండు శాతం మంది ముస్లిములు ఈ నియోజకవర్గంలో ఉన్నారు అయితే వాళ్లలో బీఆర్ఎస్కు యాభై ఐదు శాతం మంది కాంగ్రెస్కు నలభై శాతం మంది ఇతరులకు ఐదు శాతం మంది మద్దతు ఇస్తున్నారు షాదీ ముబారక్ మైనారిటీ బంధు తదితర పథకాల పట్ల ముస్లిములు కొంతమేరకు సంతృప్తిగా కనిపిస్తున్నారు గంగపుత్రుల విషయానికి వస్తే పదకొండు శాతం మంది జనాభాలో గులాబీ పార్టీకి నలభై శాతం కాంగ్రెస్కు ఇరవై ఐదు శాతం బీజేపీకి ఇరవై ఐదు శాతం ఇతరులకు పది శాతం మంది అండగా నిలుస్తున్నట్లుగా తెలుస్తోంది ముఠా గోపాల్ అదే సామాజిక వర్గం కావడం కలిసి వస్తోంది ఇక పన్నెండు శాతం మంది ఎస్సీల మద్దతు గమనిస్తే బీఆర్ఎస్ పార్టీకి యాభై శాతం మంది కాంగ్రెస్కు ముప్పై శాతం బీజేపీకి పది శాతం ఇతరులకు పది శాతం సపోర్ట్ చేస్తున్నారు తొమ్మిది శాతం మంది ఉండే గౌడ్స్ సపోర్ట్ని కనుక పరిశీలిస్తే అధికార పార్టీకి యాభై శాతం ప్రధాన ప్రతిపక్షానికి ఇరవై ఐదు శాతం కమలం పార్టీకి పదిహేను శాతం ఇతరులకు పది శాతం మంది మొగ్గు చూపుతున్నారని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో ఓటర్ల తమ అభిప్రాయంగా చెప్పారు ఎనిమిది శాతం మంది పద్మశాలిలే సపోర్టును గనక గమనిస్తే గులాబీ పార్టీకి నలభై శాతం హస్తం పార్టీకి ముప్పై శాతం బీజేపీకి ఇరవై శాతం ఇతరులకు పది శాతం మంది మద్దతిస్తున్నారు నేతన్నకు చేయుతా వంటి పథకాలు కొంత అధికార పార్టీకి పద్మశాలీలను చేరువ చేస్తోంది ముఠా గోపాలకు వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఎవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా రానున్నాయో ఓసారి చూద్దాం ముందుగా ముఠా గోపాల్ వర్సెస్ అంజన్ కుమార్ యాదవ్ వర్సెస్ బండారు విజయలక్ష్మి వీళ్ళు ముగ్గురు గనక బరిలోకి దిగితే అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ముప్పై ఎనిమిది శాతం కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది శాతం బీజేపీకి ఇరవై శాతం ఇతరులకు మూడు శాతం ఓట్లు దక్కే అవకాశాలున్నాయి ఈ కాంబినేషన్లో అంజన్ కుమార్ యాదవ్ వైపే విజయం కనిపిస్తోంది అంజన్ కుమార్ యాదవ్ కు ముప్పై తొమ్మిది శాతం ఓటు షేర్ దక్కనుంది రెండు సార్లు ఎంపీ కావడంతో పాటు అతని వ్యక్తిగత ఇమేజ్ విజయానికి బాటలు వేయనుంది కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కూడా అంజన్ కుమార్కు దక్కనుందని బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రియాలిటీ ఎలక్షన్ సర్వేలో ఓటర్ల నాడిగా తేలింది ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ విషయానికి వస్తే ముప్పై ఎనిమిది శాతం ఓటు షేర్ దక్కనుంది గత ఎన్నికల కంటే ఆయనకు పన్నెండు శాతం ఓట్లు మైనస్ అవుతున్నాయి ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఎమ్మెల్యేగా ఆయన పనితీరు పట్ల జనంలో తీవ్ర అసంతృప్తి ఉండడం వల్ల ముఠా గోపాల్ ఓట్ షేర్ గణనీయంగా తగ్గుతుంది ఇక బీజేపీ అభ్యర్థిగా బండారు విజయలక్ష్మి గనక పోటీ చేస్తే ఆమెకు ఇరవై శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా నిర్ణయం తీసుకునే ఓటర్లు మూడు శాతం మంది ఉన్నారు వాళ్ళ నిర్ణయం కూడా ముషీరాబాద్లో అభ్యర్థి విజయంలో కీలకం కానుంది గోపాల్ వర్సెస్ అనిల్ కుమార్ యాదవ్ వర్సెస్ బండారు విజయలక్ష్మి వీలు ముగ్గురు గనక బరిలోకి దిగితే అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది శాతం కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఆరు శాతం బీజేపీకి ఇరవై మూడు శాతం ఇతరులకు రెండు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తుంది ఎందుకంటే ఈ కాంబినేషన్లో అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ గనక కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీకి దిగితే ఆయన తండ్రి కంటే మూడు శాతం ఓట్లు తక్కువగా వస్తున్నాయి ఇదే సమయంలో ముఠా గోపాలకు ఒక్క శాతం బండారు విజయలక్ష్మికి మూడు శాతం ఓట్లు అధికంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ కాంబినేషన్లో ఎలక్షన్స్ కనుక జరిగితే ఎప్పటికిప్పుడైతే విజయం ముఠా గోపాల్ వైపే కనిపిస్తోంది అంజున్ కుమార్ యాదవ్ కంటే అనిల్ కుమార్ యాదవ్ అభ్యర్థిత్వం కొంత తక్కువ ప్రభావాన్ని చూపనుందని టీవీ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో ప్రజల అభిప్రాయంగా తేలింది ముఠా గోపాల్ వర్సెస్ సంగిరెడ్డి జగదీశ్వరరావు వర్సెస్ బండారు విజయలక్ష్మి వీలు ముగ్గురు గనక బరిలోకి దిగితే అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి నలభై ఒక్క శాతం కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఒక్క శాతం బీజేపీకి ఇరవై మూడు శాతం ఇతరులకు ఐదు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇది ఇంకొక కాంబినేషన్ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి సంఘిశెట్టి జగదీశ్వరరావు గనక పోటీలోకి దిగితే గోపాల విజయం నల్లేరుపై నడకే కానుంది ముఠాగోపాల్కు గోపాల్కు నలభై ఒక్క శాతం ఓటు షేర్ దక్కనుండగా కాంగ్రెస్ క్యాండిడేట్గా సంగిరెడ్డి కనుక పోటీ చేస్తే ఆయన కేవలం ముప్పై ఒక్క శాతం ఓటు షేర్కే పరిమితమయ్యే ఛాన్సెస్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి మొత్తానికి ఏ కాంబినేషన్లో చూసినా ముఠా గోపాల్ ఓటు షేర్ మాత్రం గత ఎన్నికలతో పోలిస్తే గణనీయంగా తగ్గుతోంది అదే సమయంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరుగుతోంది కాంగ్రెస్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ పోటీ గనుక చేస్తే ఆయన విజయం ఖాయంగా కనిపిస్తోంది మరోవైపు ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ప్రకటించడం సోనియా సహా అగ్రనాయకత్వం అంతా తెలంగాణ అభివృద్ధి పట్ల పూర్తి భరోసా ఇవ్వడం వల్ల జనంలో హస్తం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది ఇది ఇవాల్టి పందింకోళ్ళు మరో రెండు నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో వాటర్ల అభిప్రాయం ఏమిటో రేపటి పందెం కూలలో చూద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ